రామోస్టివి. ఇంద్రంబాయిల లబ్ధిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషించే మొబైల్ యాప్ను నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కేంద్ర గృహ నిర్మాణ పథకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ను రూపొందించింది. ఇదివరకే మహబూబ్ నగర్, నిజామాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ యాప్ను పరిశీలించారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించి యాప్లో నమోదు చేస్తారు. దరఖాస్తుదారుని పేరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆర్థిక పరిస్థితి, ఇల్లు నిర్మించనున్న స్థలం, ఇతర వివరాలకు సంబంధించిన సుమారు 35 ప్రశ్నలు ఉంటాయి. ఆ వివరాల ఆధారంగా అర్హులను విడతల వారీగా గ్రామ సభల ద్వారా ఇంద్రమ్మ కమిటీలు ఎంపిక చేయనున్నాయి. లబ్ధిదారుల ఎంపికలు దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, సఫాయి కర్మచర్యలు ప్రధానమవడం ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా ఆత్మగౌరవంతో బ్రతకాలి అనుకున్నప్పుడు సొంత ఇల్లు ఉండాలి, ఆ కళ నెరవేరాలి. ఆ కళ నెరవేరాలి అంటే మొదట ఇంటి పట్ట, ఇంటి స్థలం ఉండాలి. అందుకే ఏ ఊరిలో అయినా గుడి లేని ఊరు ఉండొచ్చేమో, కానీ ఇందరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలోనే లేదు అని నేను గర్వంగా చెప్పగలను. ఎంత మారుమూల ప్రాంతానికి వెళ్ళినా, చిట్టడువుల్లో నివసించే ఆదివాసీలకు కూడా ఇందిరమ్మ కాలనీలను, ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి వాళ్ళు సొంత ఇంటి కళను నెరవేర్చే విధంగా ఇండ్లు కట్టుకోవడానికి అన్ని రకాలుగా నాకు తెలిసి 10,000 రూపాయలతో మొదలుపెట్టి, మొదట్లో 4 తాటాకులు 4 10 వెదర్ బొంగులు 4,000 రూపాయల నగదుతో మొదలైన ఇందిరమ్మ ఇల్లు కాలక్రమేణా రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు 125,000 పెరుక్కుంటూ వచ్చింది. ఈరోజు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 500,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పెరిగిన ధరలు పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడికి 500,000 రూపాయలు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకొచ్చిన. ఇదే కాదు, గతంలో ఇందిరమ్మ ఇండ్లు కొన్ని లోన్ల ద్వారా పేదలకు ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లకు కూడా వాళ్ళ లోన్లు ప్రభుత్వమే తీర్చి ఈరోజు 7,000 కుటుంబాలకు ఆ లోన్ల నుంచి కూడా విముక్తి కలిగే నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ సొంత ఇంటి కళ ఈరోజు వాళ్ళకు రుణ విముక్తి చేయడం ద్వారా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.